తెలంగాణ అసెంబ్లీలో హెరిటేజ్ బిల్లుపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 22. Schedules 1, 2, 3, clause 1, enacting formula and title, and they are before the House. The question is that those who are for clauses 2 to 22, schedules 1, 2 and 3, clause 1, enacting formula and title, please say aye. Those who are against, please say no. Ayes have it. Clauses 2 to 22, schedules 1, 2 and 3, clause 1, enacting formula and title do stand part of the bill. Now I shall now request the minister to move the motion for passing the bill. Adyaksha, I beg to move the bill is passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. Now I request the minister for finance to move the motion for leave to introduce the Telangana Goods and Services Taxes Bill. Adyaksha, Gaurav Mukhyamantri gar tarapuna Telangana Vastula Mari Sevala Pannu Billu 2017 nu ప్రవేశపెట్టుటకు అనుమతి కొరకు ప్రతిపాదిస్తున్నాను. మోషన్ మూడ్. ద క్వశ్చన్ ఇస్ దట్ ద తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ 2017 బి ఇంట్రడ్యూస్డ్. దోస్ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే ఐ. దోస్ ఆర్ అగైనెస్ట్ ప్లీజ్ సే నో. హ్యాస్ ఐ విత్ ద మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ద బిల్ బి రిలీజ్ ఇంట్రడ్యూస్డ్. ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ది తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2017 బిల్. స్పీకర్ సార్, I beg to move that the Telangana State Goods and Service Tax Bill 2017 be taken into consideration. Motion moved and please explain salient features of the bill. Minister, salient features of the bill. Adyaksha, GST Goods Service Tax Act ప్రపంచంలో 196 దేశాలు ఉంటాయి అధ్యక్ష. 160 దేశాల్లో ఇప్పటికే ఇది అమలవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, వన్ నేషన్ వన్ ట్యాక్స్ సింగిల్ మార్కెట్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ సింగిల్ మార్కెట్ అనే కాన్సెప్ట్తో దీన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకే దేశంలో ఒకే వస్తువుపై కేంద్ర ప్రభుత్వ పన్నులు కానీ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు విధిస్తున్న సందర్భంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాకుండా ప్రజలకు భారంగా పరిణమిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒకే వస్తువుకి ఒక రాష్ట్రంలో ట్యాక్స్ లేకపోవడం, ఒక రాష్ట్రంలో ట్యాక్స్ ఉండడం వల్ల ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేటువంటి పద్ధతి ఉండడం, దానివల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ ట్యాక్స్ ఉండాలనే నెపంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాట్ కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, లగ్జరీ ట్యాక్స్ కానీ, ఎంట్రీ ట్యాక్స్ కానీ, హార్స్ రేసింగ్ కానీ, బెట్టింగ్ ట్యాక్స్ కానీ, ఆర్టీసెస్ కానీ ఇవన్నీ కూడా సబ్జ్యూమ్ అయిపోతాయి అధ్యక్ష. దాని స్థానంలో స్టేట్ జిఎస్టీ అనేటువంటిది ఒకటే వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, సిఎస్టీ కావచ్చు లేదా సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఈ రెండు కూడా పరోక్షమైనటువంటి పన్ను కాబట్టి దీన్ని కూడా సబ్జ్యూమ్ చేసుకొని సిజిఎస్టీగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ట్యాక్స్లో ఈ హెచ్జిఎస్టీలో మన రాష్ట్రం నుంచి ఆల్కహాల్ కానీ అదేవిధంగా పెట్రోల్ ఉత్పత్తులు కానీ జిఎస్టీ పరిధిలోకి రాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా వల్ల దానికి మినహాయింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రత్యక్ష పన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లాంటిది కూడా ఈ జిఎస్టీ పరిధిలోకి రాదు అధ్యక్ష. అదే కస్టమ్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది పరోక్షమైన పన్ను అయినప్పటికీ కూడా దీని పరిధిలోకి రాకుండా కేంద్రం దాని పరిధిలో పెట్టుకుంది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో
దీని కసరత్తు అధ్యక్ష 2000 సంవత్సరంలో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం పునాది వేసిన అధ్యక్ష. ఆ తదుపరి 2006-07లో బడ్జెట్లో దీని గురించి ప్రస్తావించే అధ్యక్ష. ఈ 2000 తర్వాత మనం శాసనసభ్యులు ఉన్న కాలంలోనే వ్యాట్ ఇంప్లిమెంట్ చేసుకున్న అధ్యక్ష. ఆ తదుపరి యూపీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీని ప్రస్తావన ఆనాటి బడ్జెట్లో పెట్టుకొని 2009లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 115 ప్రవేశపెట్టారు అధ్యక్ష. కానీ ఆనాడు సపోర్ట్ లేకపోవడం వల్ల అది విధ్రా చేసుకోవాలి అధ్యక్ష. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష కాన్స్టిట్యూషన్ బిల్ నంబర్ 122 డిసెంబర్ 2014లో మళ్ళా ప్రవేశపెట్టింది అధ్యక్ష. దాని తదుపరి మోడల్ జిఎస్టీ లా జూన్ 2016లో విడుదల చేసుకున్నాం అధ్యక్ష.